శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఉదయగిరి ఎమ్మెల్యే మేకపట్నం సేకరెడ్డిని. ఉదయగిరిలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని, ప్రజలతో అన్యోన్యంగా ఉన్నటువంటి వ్యక్తిని, కాబట్టి 4 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి మంచో చెడ్డో రాజకీయంలో ఉంటూ అటు రాజమోహన్ రెడ్డి గారికి, ఆయనకి బిజినెస్ తరఫున అయితేనేమి రాజకీయం తరఫున అయితేనేమి అండా ఆపుగా ఉన్నటువంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తిని చెప్పుడు మాటలు విని, ఆయనతో ఉన్నటువంటి సలహాదారుల మాటలు విని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాజమోహన్ రెడ్డి గారు ఆయన డబ్బు తీసుకున్నాడయ్యా, తీసుకునే ఉంటాడయ్యా, తీసుకున్నాడు, చెడిపోయినాడయ్యా ఆయన అని ప్రస్తుతం మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉన్నది, ఆయన డబ్బు తీసుకున్నాడు, తీసుకునే ఉంటాడయ్యా, చెడిపోయినాడయ్యా. ఆమె వల్ల కూడా ఆయన దుష్టశక్తి ఆయనకి ఎంబడించి ఆయన చెడిపోయినాడయ్యా అని చెప్పడం జరిగింది. అది చాలా దుర్మార్గమైనటువంటి మాట. ఆమె దుష్టశక్తి కాదు, 30 సంవత్సరాల నుంచి నాతో ఉంటూ నన్ను పెళ్లి చేసుకొని అన్ని విధాలా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి శాంతమ్మ గారు. నాకు కరోనా వచ్చినా, గుండె జబ్బు వచ్చినా ఆమె, నా బిడ్డ వాళ్ళు ఇద్దరు నా వెంబడే ఉండి నా ఆరోగ్యం యొక్క మంచి చెడ్డ అన్నీ చూసుకుంటున్నటువంటి వ్యక్తులు. వాళ్ళకి నేను న్యాయం చేయకపోతే మానవతారీత్యా చాలా అసహ్యంగా ఉంటుంది. మేకపట్నంలో ఇటు పనిచేసినారనే చెడ్డ పేరు కూడా వస్తుంది అనేది కూడా నాకు నేను నిర్ణయించుకున్న విషయం. రాజమోహన్ రెడ్డి గారు, ఆయనకున్నటువంటి సలహాదారులు, అద్దత్తల్లూరు ఆయన ఒక ఆయన, ఉదయగిరిలో ఇద్దరు, వాళ్ళ మాట తప్ప ఇంకెవరి మాట కూడా తీసుకోకుండా కుటుంబం యొక్క విలువలే మట్టి కలిపినటువంటి వ్యక్తులు వాళ్ళు, ఆ సలహా ఇచ్చిన వాళ్ళు. ఈయన వాళ్ళ సలహాలు విని నా మర్యాదలు తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను డబ్బు ఏదో తీసుకున్నానని, తీసుకున్నాడయ్యా అని ఆయన ఉచ్చరించటం పెద్ద మనిషిగా ఆయనకి కరెక్ట్ కాదు. మరి ఎందుకు మాట్లాడారో అట అంటే, ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు అంత ఫోర్స్ఫుల్గాను ఇట్లే మాట్లాడాలని చెప్పినాడేమో నాకు తెలీదు. అతను మా కుటుంబాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి. మీ అందరికి కూడా నేను మళ్ళా ఉదయగిరి ప్రజలందరూ కూడా చెప్తున్నాను, మా కుటుంబానికి నిప్పి పెట్టింది అట్లా ఆ వ్యక్తి అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. నన్ను అన్ని విధాలా నా ఆరోగ్యరీత్యా నా యొక్క కష్టాలు నాకు లేని నాకు ఉన్నటువంటి మరి ఆరోగ్యాన్ని చక్కగా చూసుకున్నటువంటి వ్యక్తి శాంతమ్మ. ఆమెకి, నా బిడ్డకి, నా బిడ్డ చాలా మంచి పాప. మరి శాంతమ్మ నేను 30 సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నటువంటి, వివాహం చేసుకున్నటువంటి వాళ్ళం. అది ఏదన్నా కానీ 30 సంవత్సరాల నుంచి మా యొక్క ఒకరికొకరిలో అన్యోన్యంగా ఉంటూ కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ నాకు కరోనా ఎవరు ఏ ఎంత కొమ్ములు వచ్చినోడు కూడా ప్రధానమంత్రులు కూడా పోయినారు చాలా చాలామంది. ఈయన ఈ వెంకటేశ్వర రెడ్డి, ఈ నవాబు గారు వీళ్ళందరూ కూడా ఆమెను చెల్లించుకొని ఉండరు, వాళ్ళు అమ్మడు ఎత్తుకుపోరు ఈ ఆస్తిపాస్తులు. నాకు కొంచెం కూడా ఆస్తిపాస్తి ఇవ్వకుండా ఇచ్చినానయ్యా అని చెప్పడం రాజమోహన్ రెడ్డి ఇవ్వలేదండి. దేవుడి దగ్గరకు రమ్మనండి. నేను డబ్బులు తీసుకున్నట్టుగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను నారాయణ స్వామి సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా, వినాయక స్వామి సాక్షిగా ఈరోజు వినాయక చవితి కాబట్టి చెప్తున్నాను. నేనుగా 1 రూపాయి తాకలేదండి. అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, అందరికి కూడా తెలుసు. తెలుగుదేశం వాళ్ళు కూడా నేను తీసుకోలేదని తెలుసు, మిగతా వాళ్ళకు కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండా ఆపుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలో నేను ఒక ఎమ్మెల్యేని,
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికారాన్ని కూడా లెక్క చేయకుండా తృణప్రాయంగా వదిలేసి నేను రాజీనామా చేసి అధికారాన్ని వదిలేసి వచ్చి మళ్ళీ పార్టీలో ఆయన పెట్టిన పార్టీలో నిలబడి మొట్టమొదటి నుంచి కూడా నేను నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని. ఆయన నాకు టికెట్ ఈయన ఐదు ఆరు తూర్లు టికెట్ నా టికెట్ సంగతి అడిగితే నీకు గా ఇవ్వను నువ్వేమైనా నేను నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను కొత్త మాటలు చెప్తే నేను అది వినలేక 5 సార్లు మొఖాన ఉమ్మేసినట్లు నీకు టికెట్ ఈయను అని అనటం చాలా అన్యాయం అనిపించింది. నేనే ఇంత సాయం చేస్తే ఇంత ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటే చేస్తేనే మళ్ళీ మా డబ్బులు పెట్టుకుని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంత త్యాగం చేసిన మనిషికి ఆయన త్యాగం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుంటుంది. నా టికెట్ నాకు ఈయన అనే దుర్మార్గం ఎట్టుంటుందో చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెయ్యని తప్పు చేసినారని ఎట్టయినా ఆయన లోపలేయాలనే దురుద్దేశంతో లోపలేసి ఆనందాన్ని ఆనంద పైశాచికాన్ని వాళ్ళు ఆనందిస్తూ నవ్వుకుంటూ ఆనందపడుతున్నారు అందరూ. రేపు రాబోయేది మళ్ళా చంద్రబాబే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు పైశాచికంగా అనుకొని నవ్వుకునే విధానం కాదు ఇది. ప్రజలందరూ గమనిస్తున్నారు, మేధావులు గమనిస్తున్నారు, లాయర్ కొన్ని ఫోర్సుల వల్ల చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టి ఆనందాన్ని పొందుతున్నటువంటి వ్యక్తులు మీరు. చంద్రబాబు నాయుడు ఏమి చేసిన తప్పు లేదు, వాళ్ళు తీసుకున్నటువంటి సెక్షన్లు కేసులు కాకపోతే కావాలని చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని భగవంతుడు కూడా నచ్చడు మెచ్చడు. ఇది మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి బ్రహ్మాండంగా చేసినారు, నాశనం చేసినారు. రాష్ట్రాన్ని అనేది పేరు ఉందండి తమరికి. మరి తమరు మరి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా 5 సార్లు అయినా ఈయన ముఖ్యమంత్రి అవుతాడని ప్రజలు అనుకున్నారు, లీడర్లు కూడా అనుకున్నారు. 5 సార్లు ఒక్క తూర్తోనే స్మాష్ అయిపోయింది మీ రాజకీయం అంతా కూడా. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన విధానానికి మీ రాజకీయం అంతా తుడుచుకొని పెట్టుకొని పోయింది. ప్రపంచమంతా కోడై పోస్తుంది చంద్రబాబు నాయుడు గారు మంచివారు, ఆయన్ని జైల్లో పెట్టడం ఇతని యొక్క దుర్మార్గము, ఇతని యొక్క నైజము తప్పుడు నైజం అనేది అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా నువ్వు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన 30 సంవత్సరాలు కష్టపడి ఆయన ముఖ్యమంత్రి అయినాడు. నువ్వు ఆయన చనిపోగానే ఆయన పేరుతో నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అంతేగాని నీ కష్టము, నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించిన విధానము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో శూన్యం చేసి పెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రానికి మంచి చేశాడు, రాష్ట్ర ప్రజలకు మంచి చేసినాడు. ఇది విచిత్రమైన మనుషులుగా మీరు తయారైనారు. మీ దగ్గర ఉండే సలహాదారులు కూడా విచిత్రమైన మనుషులు ఉన్నారండి. ఒక ఎమ్మెల్యేని నాశనం చేయాలంటే మీ దగ్గర ఉండే సలహాదారులు బ్రహ్మాండంగా ఆ ఎమ్మెల్యేకి టోపీ పెట్టి గుండు కొట్టి సున్నం పెట్టే పద్ధతిలో ఆ సలహాదారులు ఉన్నారు. ఇవన్నీ భగవంతుడు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఈరోజు జరిగేటటువంటి సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా రాజమోహన్ రెడ్డి గారు న్యాయంగా ఉండాలి. మాకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇప్పటికైనా అంతో ఎంతో ఇచ్చేస్తే ఎంత బుద్ధి పుట్టిన